నీ కాలు నేను ఇంత గట్టిగా గుద్దానరా మీరు కాలు పట్టకలేదు పుట్టిన అవతలకి మీరు మాట్లాడుకున్న ఊరుకోండి గురువు గారు మేము వాళ్ళు బుద్ధి చెప్తాం పండే అవతలకి పండే ఇక చూసుకోరా నీ కాలు చూసుకోరా నీ కాలు అట్టుకో అయ్యో 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 ఒరే ఒరే నంది ఇంకే వచ్చిందిరా పోయే కాలు ఒరే గురుగారి కోపం వచ్చేస్తుంది ఊరుకోరా నంది నా కాలు జోలికి వస్తే ఊరుకుంటానా వాడి కాలు మునక్కాయలాగా నరికేస్తాను నరకరా చూస్తాను నీ కాలు పచ్చ పచ్చ చేసేస్తాను ఏదో చేస్తావో చూస్తాను ఎలా చేస్తావో నేను చూస్తానుగా చూస్తారా నేను చూస్తాను రా నన్ను విడవండి వచ్చు గురువు గారు మీరు రావకండి మీ కోపం వస్తే వాడు బ్రతకగలరా వాళ్ళు నా కాళ్ళు నరికేస్తారా నరికేస్తారు వాళ్ళ కాళ్ళు వాళ్ళు నరుకుంటే వాళ్ళే అనిపిస్తారు మీరు మాట్లాడకుండా పడుకోండి మీకే వచ్చిందిరా పోయే కాలం ఏమిటరా ఈ ఘోరం గురిసేవండి తగలెక్క నిష్కారణంగా ఆయన ప్రయాణించారు బతికాను రా బాబు ఆనంద నువ్వు రావటానికి ఇంకో క్షణం ఆలస్యమై ఉంటే నా కాళ్ళు తీసేసి ఉండేవాళ్ళు వీళ్ళ చేతులు ఇరిగిపోను ఎలా కొట్టేశారండి ఇలాంటి బుద్ధిహీనులు ఇంట్లో కూడా ఎందుకు తిండి కూడా తిండగా సరివేయండి అవతలకి వాళ్ళు బుద్ధిహీనులని నాకు తెలుసునే అందుకే ఇంత ముద్ద పడేస్తున్నా లేకపోతే వాళ్ళు ఎక్కడికి పోగలరు ఎలా బతకగలరు చెప్పు చాలే ఊరుకుందరు మీ చదస్థమే గాని ఈ మూడు చదువు వస్తుందే సీమలు నడుస్తుంటే రాళ్లే అరిగిపోతాయి ఆనందం ఒక్కొక్క ముక్కే నేర్చుకుంటారు పాపం పోన్లేదు మనకు మట్టుకు అట్టే ఎవరున్నారు చెప్పు ఒక ఆడపిల్లే కదా ఇలాంటి అమాయకులకంత అన్నం పెడితే ఎంత పుణ్యమో తెలుసా చూశావా చూశావా వాళ్ళు కొడితే కొట్టారు కాని ఈవేళ నా ప్రాణం కాపాడారు ఆనందం వాళ్ళ గందరగోళానికి భయపడి ఇంతవరకు ఆ పాము బయటికి రాలేదు కానీ లేకపోతే ఈ పాటికి నీ గతేం కాను నా గతేం కాను చెప్పు అవునండి వాళ్ళ తెలివి తక్కువ పనులు ఒక విధంగా ఉపకారమే చేస్తున్నాయి పొద్దున ద్వారబంధం ఊడలాగితే బంగారు పాత బయటపడింది అదేనే చిత్రంగా ఉంది వాళ్ళు చేసేది తెలివి తక్కువ పనులు జరిగేది లోకోపకారం తరణానికి నా
మరణానికి నావా చిత్రిక ఏమ్మా వారు ఎందుకు వచ్చారో కనుక్కోవి మంజరి నీవు చెప్పు మా మందిరంలో ఉన్న పూజా మందిరం ఇదొక్కటి మేము స్వామిని పూజించడానికే వచ్చాం శివ పూజ చేసే వారి స్వరూపం ఇదేనా మధుపాన మత్తులే పవిత్రమైన విభూతి రుద్రాక్షమాలను ధరించకుండా శివ పూజ తీయడానికి వచ్చారు శివ పూజ వారు ఎందుకు వచ్చారో నాకు తెలుసు నమస్కారం శంకరయ్య గారు నమస్కారం విరూపాక్షయ్య దేవుళ్ళ కనపడ్డా ఇక్కడ ఎవరినైనా రాజవైద్యం చూసి పెడుతు ఎందుకండి మీ కుర్రవాడికి క్షయరోగానికేనా అవును లాభం లేదండి రాజవైద్యులు మనకు బలగరు ఎంత డబ్బైనా ఇద్దాం మీ మేలు మర్చిపోను ఒక్క ఉపాయం చెప్తాను చెప్పండి ఎలా అండి పరమానంద్రి గారికి ఒక్కటే కూతురు ఆ అమ్మాయిని మీ అబ్బాయి కుట్టిస్తాను పెళ్ళయిందా అల్లుని రక్షించుకునేందుకు రాజవైద్యులు ఏమిటి కొండ మీది కూతురు కూడా ఆయన తెచ్చుకుంటారు ఈ పని చేశామంటే నీకు 1000 వరహాలు ఇస్తాను అయితే ఇప్పుడే కుదురుస్తాను అందాకే ఇప్పుడు ఏంటి బాబు హర హర శివ శివ చంద్రశేఖర దొంగ నాయకుడికి తగ్గ పెళ్లి కూతురే ఎవరి పెళ్లి కూతురు బ్రాహ్మణోత్తమ మీరు కూడా నన్ను ఆక్షేపించడం న్యాయమా ఆక్షేపించడం కాదులే అమ్మాయి ఇతను తెప్పించు ఎండలో వచ్చాను ప్రాణం కరిగిపోతుంది గిరిజ అమ్మాయి మామయ్యకు మనుషులు ఎత్తి పెడతాయి ఎక్కడి నుంచి రాక చంద్రపూర్ నుంచి ఇక్కడికి 6 కోసాల దూరం ఉంటుంది అబ్బా అక్కడ మీ గిరిజకి మంచి సంబంధం చూశాను ఏమిటి మా అమ్మాయిక అవునమ్మా నాకు ఇది వరకు తెలియదు శంకరయ్య గారిని లక్షాధికారులు పాడి పంట భూములు బుట్టలు దూడలు దుట్టలు మేడలు మిద్దెలు అబ్బబ్బబ్బా ఎంత ఐశ్వర్యం అనుకున్నావు వాళ్ళకు కూడా ఒక్కటే కొడుకు మీ అమ్మాయికి ఇదో చూడు అన్ని విధాలా తగిన సంబంధం అలాంటి సంబంధం కోసమే చూస్తున్నావు అన్నయ్య మాకున్నదల్లా ఒక్క ఆడపిల్ల అల్లారు ముద్దుగా పెరిగింది అందుకేనమ్మా వాళ్ళకి ఎన్నో సంబంధాలు వస్తున్నాయి నేను లేనిపోని వంకలు చెప్పేసి మీకీ శుభవర్తమానం చెప్పాలని ఏకైకి వచ్చేసాను మీ బావగారు రాజభవన్కి వస్తారు ఆయనతో మీరే చెప్పండి ఆయన సరే అంటే వెంటనే వెళ్దాం వెళ్ళటమే కాదు వెంటనే దరఖాస్తు చూపించుకుని రావాలి లేకపోతే మించిపోతుంది అలాగే ఏమి గిరిజ మంచి అదృష్టం ఉంటున్నాను నవమన్మధుడు లాంటి భర్త రాబోతున్నాడు చూడమ్మా కూర్చోనాయా రే బృంగి ఇక 2 కాళ్ళు నావి నా కాళ్ళు నువ్వు ముట్టుకున్నావో నిన్ను ఇలా చెంపకాయ కొడతాను అరే బయలు ఇలా రండి ఎవరు ఏమండి చెంపకాయ అంటే ఇలా కదరా మరి ఎలాగండి చెప్పనా చెప్పండి ఇలా కొడితే చెంపకాయ ఇలా కొడితే డిప్పకాయ ఇలాగా ఇలా కొడితే జల్లకాయ ఇలా కొడితే ముట్టికాయ ఇలా కొడితే కొద్దిగా చాలా బాగా చేశారు రే మణి పని శృంగి అందే రండ్రా గణపతి కైలాసం చాలా బాగా తెలుస్తున్నారు చూడండి మా వాళ్ళంతా నేర్చుకుంటారు ఆ పాట మరొక్కసారి చదవివ్వండి చెప్పాల్సిందే ఇది చెంపకాయ అదిరా ఇది డిప్పకాయ ఇది జల్లకాయ ఇది మొట్టికాయ కొట్టం అది కాదురా మీ అమ్మ కడుపు కావాలి.